నమస్కారం ఎసిటీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ మాతృభాషలో విద్యార్జన వలన ఆత్మవిశ్వాసం పెరుగుతోంది నూతన జాతీయ విద్యా విధానం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కార్బన్ మొబైల్ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వెల్లడించిన సమస్త ప్రతినిధులు అట్టహాసంగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్న మంత్రులు జిల్లా కలెక్టర్ నివాస్ ను కలిసిన టీడీపీ నేతల బృందం కొండపల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ ఫిర్యాదు డీటెయిల్స్ చూస్తే మాతృభాషలో విద్యార్జన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విద్యార్థుల సామర్థ్యానికి ప్రతిభకు న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జాతి నిర్మాణ మహాయజ్ఞంలో నూతన జాతీయ విద్యా విధానం కీలక అంశమని తమ ఆకాంక్షలకు దేశం వాసటగా నిలుస్తుందన్న భరోసా యువతకు కల్పిస్తుందని అన్నారు నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు జాతిపిత మహాత్మా గాంధీ దూరదృష్టితో చేసిన ఆలోచనను నెరవేర్చేందుకే మాతృభాషలో విద్యా బోధన అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చినట్లు చెప్పారు దీనివల్ల దేశంలో పేద మధ్యతరగతి గ్రామీణ దళిత ఆదివాసీ వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు ఎన్ఈపీ స్థానం సమూనతమైందని కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఎన్ఈపీ అమలు చేయగలిగామని ప్రధాని తెలిపారు ఎన్ఈపీ భవిష్యత్ ఆధారితమైందని దేశ విద్యా విధానంలో డిజిటల్ విప్లవం వస్తుందని మోదీ చెప్పారు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ వంటి కీలక ప్రాజెక్టులను ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు కొత్త విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఉపాధ్యాయులు ప్రధానాచార్యులు విధాన రూపకర్తలు గత ఏడాదిగా ఎంతో శ్రమించారని ప్రధాని కితాబిచ్చారు ఈ సమావేశానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కార్బన్ మొబైల్ సంస్థ ప్రతినిధులు కలిశారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ను కలిసిన ప్రతినిధులు పరిశ్రమల ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సీఎం కు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో త్వరలో నూతన పరిశ్రమల ఏర్పాట్లు జరగనుంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కార్బన్ మొబైల్ సంస్థలు ముందుకు వచ్చాయి ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రముఖంగా ఉన్న యూటీఎల్ నియోలింక్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి తిరుపతి మరియు కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్ఆర్ ఈఎంసీలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు సీఎం కు తెలిపారు ఈ కంపెనీలో స్మార్ట్ మొబైల్ ఫోన్లు ఫీచర్ ఫోన్లు సెటప్ బాక్సులు టెలికాం ప్రోడక్ట్స్ చార్జర్లు ఐటీ హార్డ్వేర్ ల్యాప్టాప్లు డెస్క్టాప్లు తయారీ కానుండగా వీటి ద్వారా ప్రత్యక్షంగా 6,000 మందికి పరోక్షంగా సుమారు 20,000 మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు మొత్తం 2,150 కోట్లు పెట్టుబడితో మొబైల్ ఐటీ అనుబంధ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 కొత్త కాలనీల ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు స్పష్టం చేశారు పేదల ఇళ్ల పట్టాలకు 12,000 కోట్లతో భూములు సేకరించామని అన్నారు 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో మంత్రి చెరుకువాడ అధ్యక్షతన ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై మంత్రులు బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కలిసి శాసనసభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శాసనసభ్యుల నుంచి క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 12,000 కోట్ల వ్యయంతో పేదల ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం భూములు సేకరించిందని తెలిపారు. 30,000 ఎకరాలను పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇప్పటికే పంపిణీ చేశామని, వాటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం మంజూరు చేసిన ప్రతి 4 ఇళ్లల్లోనూ ఒకటి ఏపీకే మంజూరు అవుతుందని మంత్రి చెరుకువాడ వెల్లడించారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్గా 15,60,000కి ఫస్ట్ ఫేజ్లో ఇల్లు కట్టడానికి కూడా శంకుస్థాపన చేసి, పూర్వ ప్రభుత్వాలు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ సెంటు స్థలం ఇచ్చే, 2.5 సెంట్లు ఇచ్చి నీ తెప్పలు నువ్వు పడమనివ్వరు. కానీ ఈరోజు అలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 12,000 కోట్లతో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 30,000 ఎకరాలు దగ్గరగా ఈ పథకంలో ప్రభుత్వం ల్యాండ్ అయితే ప్రైవేట్ ల్యాండ్ అయితే ఇచ్చి బిల్డింగ్ చేయడం కానీ, రోడ్లు వేయడం కానీ, డ్రింకింగ్ వాటరో, పవరో, అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా చేయాలని, టెంపరీ డ్రింకింగ్ వాటర్కే వీటికి కూడా 1,200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నేను గత నెల ఈ నెల అంతా కూడా 13 జిల్లాలు పర్యటించి అక్కడ ఉన్న శాసనసభ్యులతోటి అధికారులతోటి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని కొన్ని లేఅవుట్లో నేను స్వయంగా వెళ్ళి కూడా చూసి, ఈరోజు మా సుమారు 40 మంది శాసనసభ్యులు అన్ని జిల్లాల నుంచి పిలిచి నాకున్న వచ్చిన ఫీడ్బ్యాక్ నాకు తెలియజేసి, ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రత్యేక ప్రోగ్రాం కింద సుమారు అన్ని వర్క్లకి కూడా సుమారు 110,000 కోట్లు ఈ ప్రోగ్రాం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆయన మానసపుత్రిగా ఈరోజు దీన్ని పరిశీలి చేస్తూ అలాగే అవగాహనతో సదస్సు కింద ఇక్కడ అధికారులు, మేము అందరం శాసనసభ్యులు, విప్పులు అందరూ కూర్చుని ఒక అవగాహన కింద రావాలని చెప్పి దీన్ని చేయటం జరిగింది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాల నిర్వహణకు వేదిక ఖరారైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు. 15 తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారని, పోలీసుల కవాతు ముగిశాక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఇక వేడుకల్లో భాగంగా రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన ఉంటుందని సిఎస్ అధికారులకు వివరించారు. వేడుకలకు ముందు రోజు నుంచి విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాల్సిందిగా ఆదిత్యనాథ్ దాస్ సూచించారు. నగరంలోని ప్రధాన రహదారులను పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షం కురిసినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిందిగా సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టర్ జె నివాస్తో టీడీపీ నేతల బృందం శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ కలెక్టర్కు నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దానిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని టీడీపీ నేతల బృందం కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ మంత్రి నెట్టం రఘురాం మాట్లాడుతూ, మాజీ మంత్రి దేవినేని ఉమపై వైసీపీ గుండాలు దాడి చేసి ఆయనపైనే రివర్స్ కేసు పెట్టారని అన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్ను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ చేయడం దారుణమని అన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్లో ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. అధికారులు చూస్తూ ఉండడం తగదని అన్నారు. అక్రమ మైనింగ్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. అందరికీ తెలుసు,
గత 2 రోజుల క్రితం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గారి మీద అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి గోండాలు దాడి చేయటం అనేది జరిగింది ఆయన్ని ఆయన మీద దాడి చేయటమే కాకుండా తిరిగి ఆయన మీదనే 307 సెక్షన్ 3 కేసులు ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకి పంపటం అనేది రాష్ట్రమంతా కూడా చూసింది రెండు సంవత్సరాలుగా ఇలాంటి దృష్టాంతాలు అనేకం జరుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వ హయాంలో ఏదైనా అవినీతిని అక్రమాన్ని ప్రశ్నిస్తే దానికి ఎదురుగా పోలీసుని ఉపయోగించి వాళ్ళు ఈ రకమైనటువంటి కేసుల్ని బనాయించటము అనేది ఇప్పటికే మరి పదుల సంఖ్యలో జరిగినాయి అనేది మనం చూస్తా ఉన్నాం పెద్ద పెద్ద నాయకుల మీదనే అచ్చెన్నాయుడు అలాగనే కళా వెంకటరావు నరేంద్ర మరి కొల్లు రవీంద్ర ఈ రోజున దేవినేని ఉమా మహేశ్వరరావు ఇది ఒక పరంపరగా జరిగిపోతా ఉంది ఈ ప్రభుత్వ హయాంలో తదనంతరం టీడీపీ సీనియర్ నేత వల్ల రామయ్య మాట్లాడుతూ రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి కొండపల్లి అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశానికి టీడీపీ సీనియర్ నేతలు వెళ్తున్నామని చెప్పారు రెవెన్యూ ఫారెస్ట్ మైనింగ్ మూడు శాఖల నుంచి ముగ్గురు అధికారులను తమ వెంట పంపాలని కోరామని అన్నారు తమ వెంట అధికారులు లేకపోతే ఎమ్మెల్యే వసంత రౌడీజం చేస్తారని తెలిపారు తాము అక్రమ మైనింగ్ పరిశీలించి చంద్రబాబుకు నివేదిక అందజేస్తామని చెప్పారు కలెక్టర్ టీం పంపిస్తే వారి వెంట వెళ్తామని లేకపోతే తామే వెళ్తామని స్పష్టం చేశారు ఈ అక్రమ మైనింగ్ పరిశీలించడం కోసం ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేసినారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ కమిటీకి నేను నాయకత్వం ఇస్తున్నాను ఇంకా 10 మంది పెద్దలు ఉన్నారు అక్కడ రేపు ఉదయం 10 గంటలకి మేము విజయవాడలో బయలుదేరి ఆ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్తాం మేము వెళ్ళేటప్పుడు మన దేవినేని ఉమా అయితే ఏ రకంగా దౌర్జన్యం చేశారో ఆ ఎమ్మెల్యే గారు మనకు తెలుసు దట్ ఎమ్మెల్యే ఇస్ నోన్ ఫర్ హిస్ రౌడిజం హిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అది అందరికీ తెలుసు జిల్లా అంతా కూడా అందుకని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం మేము అయ్యా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది మా పార్టీ అపోజిషన్ పార్టీ కాదు మా బాధ్యత మీరెవరు రావటానికి మీరు వస్తే తంతాం అంటున్నాడు ఎమ్మెల్యే అది తప్పు ఆయన కోపం వచ్చింది కొట్టారు అంటున్నాడు ఎమ్మెల్యే గారు చాలా విచిత్రం మరి మా పోలీస్ సోదరులు ఏం చేస్తున్నారో నాకు అర్థం అట్లా కోపం వస్తే కొడతారండి మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడిలో కొండపల్లిలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ విషయం మీద గత 2 రోజుల క్రితం దేవినేని ఉమా మహేశ్వరరావు గారి మీద అక్కడ పరిశీలన చేయడానికి వెళ్తే ఆయన్ని దాడి చేయటమే కాకుండా అర్ధరాత్రి 1 గంటకి పోలీసులు హైడ్రామా సృష్టించి అరెస్ట్ చేసి ఎస్సి ఎస్టీ అదే విధంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకి పంపించడం జరిగింది మరి ఈ విషయాలన్నిటి మీద ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ రోజు దాని మీద నిజా నిర్ధారణ చేసుకునే దాని కోసం రేపు పరిశీలన చేయడానికి వెళ్ళడానికి ప్రభుత్వం కూడా కమిటీని వేయాలని చెప్పి ఈరోజు వచ్చి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా 17,005 కొత్త కాలనీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెరుకువాడ రంగనాథరాజు కురసాల కన్నబాబు స్పష్టం చేశారు 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందేలా చేస్తున్నామని అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా దొరబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఆటో నగర్లోని నిర్మాణ భవన్లో ఈ కార్యక్రమం జరగగా మంత్రులు చెరుకువాడ రంగనాథరాజు కురసాల కన్నబాబు వైసీపీ నేతలు పాల్గొన్నారు అనంతరం మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు 30 లక్షల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక తక్కువ ధరకే సిమెంట్ ఇనుము అందేలా చూస్తున్నామని అన్నారు 1,80,000 గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు గతంలో 240 చదరపు అడుగులు ఇల్లు మాత్రమే ఇస్తే ఇప్పుడు 340 చదరపు అడుగుల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు
32,000 కోట్లతో డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ లాంటి ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈరోజు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకి చైర్మన్ గా మన పెద్దపురం నియోజకవర్గం కోఆర్డినేటర్లు గౌరవనీయులు దౌలూరి దొరబాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. చాలా సంతోషం. ఈరోజు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. నవరత్నాల్లో భాగంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద కలను గని పేదలకు నివాసయోగ్యమైన స్థలాన్ని ఇంటిని సమకూర్చాలని ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. సుమారు 30 లక్షల మంది పైచిలకు ఆడపడుచులకి, నిరుపేద పేద ఆడపడుచులకి ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మొదటి దశలో 15 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి రండి సార్, మీరు వెళ్ళిపోయారంటే మాట్లాడే 15 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేసి నిర్మాణం ప్రారంభించారు. రెండో దశలో మిగతా అన్నీ కూడా మంజూరు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని చాలా సత్వరంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా మిత్రుడు దొరబాబు గారిని నియమించడం జరిగింది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇల్లు కడుతున్నారో, జగనన్న కాలనీలు కానీ పెద్ద ఎత్తున పేదలందరికీ ఇల్లే కార్యక్రమంలో మేము అందరం భాగస్వామ్యం, మా పూర్వజన్మ సుకృతం. ఇప్పటికే అన్ని జిల్లాలు పర్యటించి ఈ నిర్మాణంలో పురోగతిని సమీక్షించడం జరుగుతుంది. నాకు ఈరోజు మళ్ళీ దొరబాబు గారు కూడా చైర్మన్గా ముఖ్యమంత్రి గారు నియమించి ఇద్దరం కూడా నిత్యం ఏదైతే లేఅవుట్లు ఉన్నాయో లేఅవుట్లో పర్యటించి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇల్లు నిర్మాణం కానీ, అక్కడ కావాల్సిన మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఇంటర్నెట్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ఇవన్నీ అప్రోచ్ రోడ్లు, ఇవన్నీ నిత్యం పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు మానస కూతురి కానీ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి నిరుపేదనే కూడా 15 లక్షల రూపాయల ఆస్తి ఒక సంపదను క్రియేట్ చేసి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు ఎదురు కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధి గ్రామాల్లో ఒక ఇల్లు కడితే 140 మందికి ఉపాధి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ కరోనా టైంలో ప్రజలెవరూ కూడా బయటకు మైగ్రేట్ అవ్వకుండా గ్రామాల్లో ఉండి ఉపాధి పొందడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా నన్ను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు మన ముఖ్యమంత్రి వారిల్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అలాగే టీడీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో మన మంత్రి వర్యులు రంగనాథరాజు గారు, కన్నబాబు గారు, వెల్లపల్లి శ్రీనివాస్ గారు, వేణు గారు, అలాగే మిగిలిన శాసనసభ్యులందరూ వచ్చి నన్ను ఆస్వాదించిన విధంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందాక మంత్రులు చెప్పినట్టుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్, నవరత్నాల్లో ఒక రత్నం, పేదలందరికీ ఇల్లు. అటువంటి ప్రతిష్టాకరమైన ఒక శాఖకి నన్ను చైర్మన్గా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, మన రంగనాథరాజు గారి నాయకత్వంలో, అలాగే మిగిలిన మంత్రులు కన్నబాబు గారిని మిగిలినందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ, శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ, అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ 30 లక్షల మందికి పైగా పేదవాళ్ళకి వాళ్ళ యొక్క సొంత ఇల్లు చేకూరాలనే ఒక కళ నెరవేర్చడానికి నేను కూడా ఒక భాగస్వామిని. రేపటి నుంచి కూడా నా బాధ్యతల్ని, ఆయన నా మీద పెట్టిన బాధ్యతలు, అలాగే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో నిరుపేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది వాలంటీర్లదేనని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని జూపుడి గ్రామ సచివాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేసిన కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో జూపుడి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సచివాలయం భవనంపై అంతస్తులో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
సచివాలయం లోపల నోటీసు బోర్డులు సంక్షేమ పథకాల పోస్టర్లను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న ధ్రువీకరణ పత్రాలు పెండింగ్ లో ఎన్ని ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు పెండింగ్ లేకుండా వెంటనే మంజూరు చేయాలని తహసీల్దారులను ఆదేశించారు. సచివాలయంలో కంప్యూటర్లకి సిబ్బంది మొబైల్ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ చేయడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సచివాలయానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా జ్వరాల సర్వేపై ఆరా తీసిన నివాస్ ప్రతిరోజు ఫీవర్ సర్వే చేసి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి నమోదు చేయాలని సూచించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని, నిర్మాణంలో ఉన్న హెల్త్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట క్రషర్లతో ఫ్లై యాష్ను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నారని, దీని కారణంగా కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక విలేకరులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన కలెక్టర్ నివాస్ వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. డేటా కనెక్ట్ చేసారు, అదే మీరు ఫోన్లో కనెక్ట్ చేసి వస్తుంది. అది ఆన్ ఉందా? జరుగుతుంది ఆన్ ఉంది, దాంట్లో ఉందా? అది ఏదన్నా ఉంది చెప్పేస్తామని చెప్పారు బాబు. చదివినా తెలుసు ఇక్కడ ఏమేమి ఏం చేస్తారని చెప్పి ఇన్ని రకాలు చూస్తున్నాను. ఇంటర్నెట్ కనెక్షన్, రిలయబుల్ కనెక్షన్ ఇవ్వాలి అంటారు. నువ్వు అది ల్యాండ్లైన్ కనెక్షన్ ఇవ్వాలన్నారు. వాళ్ళు వచ్చిన మొబైల్, ఆవిడకున్న మొబైల్లో కొంతమంది ఇష్టం వచ్చే పెడతారు, ఇష్టమైన వాళ్ళ మొబైల్ కనెక్షన్ పెట్టకపోతే ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళు బస్సుకి ఏం చెప్పారు? అంటే ఇక్కడ ఇంటర్నెట్ పని చేయలేదు అని రిపేర్ అండి అంటారు. ఏ వచ్చిన 5 రూపాయలు పెట్టే ఇక్కడ ఒక ప్రాపర్ కనెక్షన్ ఇవ్వాలి. ఏముంది అంటే జియోనో ఎదురు వస్తుందో దాని కనెక్షన్ ఇవ్వాలి, లేకపోతే దాని ఇప్పుడు బాంగ్లు తీసుకుని సచివాలయంకి బాంగ్లని ఉండాలి. దాని ఇచ్చేమో లేదా ఇప్పుడు లారీ యజమానుల నుంచి గుమస్తా రుసుము వసూళ్లు చేయడం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కిరాయి ఇచ్చే సమయంలో ఇప్పుడు టన్నులు బస్తాల లెక్కన 2 నుంచి 4% వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆదేశాలతో తాము రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈశ్వరరావు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ లారీలు దిగుమతి చేసే టైంలో ఈ లారీ ముఠా కార్మికులకు గతంలో 5 నుంచి 10 రూపాయలు టీ మామూలు కింద ఇచ్చేవాళ్ళం. అది రోజు రోజుకు అది పెరిగిపోయి అది టన్నుకింత బస్తాకింత, బస్తాకి 10 రూపాయలు ఇస్తారా లేకపోతే టన్నుకి 100 రూపాయలు ఇస్తారా అనే కాడికి డిమాండ్ లాగా వచ్చేసింది. మరి వాస్తవంగా లారీ యజమానికి అయ్యేం సంబంధం లేదు. వాస్తవంగా ఏంటంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసే ఒక కిరాయి మాత్రమే మేము తీసుకుంటాం. ఎగుమతి దిగుమతి కానీ, గుమస్తా రుసుములు కానీ, ఆసీలు కానీ అవన్నీ మాకు సంబంధం లేదు. అసలు ఆసీలు అనేది లారీ యజమాని దగ్గర తీసుకోవద్దని చెప్పి స్పష్టంగా ఇటు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ యజమానం ఎక్కడో ఉంటారు, వేరే ప్రాంతంలోకి వెళతారు, అక్కడ వెళ్ళిన తర్వాత దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. ఇదంతా ఈ సాంఘిక దురాచారంగా వచ్చిన ఈ అలవాట్లన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా కట్టడి చేయాలని చెప్పి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ న్యూఢిల్లీ నుంచి, ఈ తర్వాత మన సౌత్ ఇండియా లారీ మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మన సౌత్ ఇండియాలో కూడా దాన్ని అనౌన్స్ చేసి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కూడా దీన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇల్లు ఇచ్చారు కానీ వసతులు మాత్రం నిల్. రోడ్డు పక్కన ఉన్న వారిని ప్రభుత్వ గృహాలు ఇచ్చి నివాసం కల్పించినా వసతులు మాత్రం లేవు. సొంత గుడి వచ్చింది కదా అని ఆనందపడాలో, కనీస విద్యుత్ నీటి సౌకర్యం లేని పాడైపోయిన ఇళ్లను చూసి బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితి. న్యూ రాజరాజేశ్వరపేట JNNURM గృహాల్లో నివాసం ఉంటున్న 86 కుటుంబాల కష్టాలపై ప్రత్యేక కథనం.
ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది న్యూ రాజరాజేశ్వరిపేట JNNURM గృహాలు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో డేరాలు వేసుకొని జీవించే 86 కుటుంబాలకు నగరపాలక సంస్థ ఇక్కడ ప్లాట్లు కేటాయించింది. ఇళ్ళైతే ఇచ్చారు కానీ వసతుల విషయాన్ని మరిచారు అధికారులు. 10 ఏళ్లుగా నిరుపయోగంగా ప్లాట్లు ఉండటంతో విద్యుత్ లైన్లు, బోర్డులు అపహరణకు గురయ్యాయి. మరమ్మతులు చేయకుండానే ప్లాట్లు ఇవ్వడంతో ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఫ్లాట్స్ వచ్చిందని సంతోషంగా వచ్చిన వారికి సమస్యలు స్వాగతం పలికాయి. కనీస సౌకర్యాలు కూడా ప్లాట్లలో కనిపించలేదు. విద్యుత్ బోర్డులు, వాటర్ పైపులు పగిలిపోయి దర్శనమిచ్చాయి. కరెంటు ఉండదు, మంచినీరు దొరకక ఎన్నో కష్టాలు పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పేరుకు ఇళ్ళు ఉన్నా జీవనం మాత్రం ఆరుబయట చేయాల్సి వస్తుంది. మాకు ఇక్కడ ఒక 2 నెలల కిందట ఇల్లు శాంక్షన్ అయ్యాయని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడికి పంపించిన తర్వాత పంపించిన కాడి నుంచి ఇవాళకి నీళ్ల సౌకర్యం, కరెంటు కానీ, తర్వాత డోర్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇక్కడ మాకు ఏది కూడా సౌకర్యంగా లేదు. దీనికి తోడు చీకట పడ్డ తర్వాత గంజాయి తాగే కుర్రోళ్ళు ఇక్కడ చాలా అంటే చాలా మంది ఈ ఇళ్లలో గంజాయి తాగేవాళ్ళు విపరీతంగా వస్తున్నారు. గంజాయి తాగుతున్నారు, వాళ్ళని అడ్డుకుంటే మా మీద దాడికి దిగుతున్నారు. పసిపిల్లల్ని పెట్టుకొని ఉంటున్నాము, చెట్లు కొట్టేవాళ్ళు లేరు, మాకు మంచినీళ్ళ వ్యవస్థ లేదు. పాములు, పురుగులు దగ్గర 2.5-3 నెలల నుంచి ఇక్కడ ఉండి మేము చాలా ఇబ్బందులు పెడుతున్నాము. నమస్తే సార్, మేము వేలాదులు సార్. ఈ 2 ఫ్లాట్లు ఇస్తే మేము బాగా బతుకుతాం సార్. 60 కుటుంబాలు మా బ్యాచ్ మొత్తం, వేలాదుల బ్యాచ్ మొత్తం. ఏదో మీ దయ్యాలు మేము ఇక్కడికి వచ్చాము, మాకు ఇండ్లు ఇస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ పట్టుకాడు చీలు చేస్తున్నారు మమ్మల్ని. మాకు 60 కుటుంబాలకి యానాదులకి ఇక్కడ ఇస్తే ఏమి గ్యాస్ పెంకులో, గీస్ పెంకులో, కాతోలో చేపలు పట్టుకుని బతికేవాళ్ళమి అని నేను మిమ్మల్ని ఏడుకుంటున్నాను సార్, కలెక్టర్ గారు సార్. పంపులు మాకు సౌకర్యం లేవు, బాత్రూమ్ సౌకర్యం లేవు, మా తలుపులు లేవు, కరెంటు కాడ లేదు, దోమలు అన్నీ, పాములు అన్నీ వస్తున్నాయి. పేదలకు నీడ కల్పించిన అధికారులు సౌకర్యాలు కూడా కల్పిస్తే బాగుండేది. ఇల్లు ఉన్నా అందులో నివాసం ఉండలేని పరిస్థితి వస్తే ఆ బాధలు వర్ణనాతీతం. కరెంటు లేక, నీళ్లు రాక ఆ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గోడును వినాలని వేడుకుంటున్నారు. తలుపులు చూస్తే తలుపులన్నీ పలక్కొట్టేశారండి. తలుపులు చూస్తే తలుపులు లేవు. అన్ని బాగా పెద్ద పెద్ద అధికారులు వస్తే చెప్పాము, వాళ్ళు అన్నారు అన్నీ బాగా చేపిస్తాం అన్నారు. మరి అలాగైతే ఇంకా రాలేదు. కరెంటు చూస్తే కరెంటు లేదు. నైట్ పూట ఆ పై బయట కరెంటు వస్తే దాని మీద కొంచెం వైర్లు వేసుకొని లాక్కొని నైట్ పూట పెట్టుకుంటున్నాము. పిల్లాజలతో పాము పుడుగు బట్ట వస్తుంది. నైట్ పూట తాగిపోతే లోకి తిరుగుతున్నారు. జనాభా ఆడపిల్లలు ఉంటున్నారు. ఇక్కడ ఈ ఏరియా కూడా మంచి ఏరియా కాదు. ఇదంతా శుభ్రంగా చేసేస్తే జనాభా అందరూ వచ్చేస్తున్నారు. అందరికీ కరెంట్ అని నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళాక ఒక పంపు 2 పంపులు అయిపోయినాయి. ఆయన అడుగురికి సాల్తలేదు. ఈ లైన్లో కూడా పంపులు వేసేస్తే ఇటోళ్ళకి కూడా నీళ్లు దొరకదు. ఇదంతా శుభ్రం చేసేస్తే ఇక్కడికి మరి అడుగు వచ్చాం. వచ్చి 2 నెలలు అవుతుంది. మరి రాజరాజపేటకు వచ్చాం. మరి ఇక్కడ మాకు పంపులు లేవు, కరెంటు లేవు. మరి పసిపిల్లలు వేసుకో మరి ఇలాగ ఉంటున్నాం. మరి మమ్మల్ని పట్టించుకున్న మానవులు ఎవరు లేరు. మరి ఇక్కడికి వచ్చి చీకట్లలో ఉంటాం. మాది పాలిపేట, నాగం చత్రం, భీమవరపేట పైన కొండమైన యానాదులం. మేము 60 మందికి వచ్చినాయి కానీ ఇక్కడికి పంపులు లేవు, డోర్లు లేవు, తలుపులు లేవు. బాత్రూమ్కి వెళ్ళాలనుకో, నైట్ అటు వెళ్ళాలన్న దూరం వెళ్ళాలా. మరి ఇక్కడికి వచ్చాం కానీ ఎవరు మాకు కరెంటు లేదు, పంపులు అయితలేదు. ఇక్కడ నుంచి అక్కడ తెచ్చుకుంటున్నాం, వెళ్ళి పైపుల నుంచి మంచినీళ్ళ నుంచి ఇక్కడ తెచ్చుకుంటున్నాం. దూరం మా వాళ్ళు వస్తున్నారు కానీ పైపులు లేని వాళ్ళన కరెంటు లేని వాళ్ళని వెళ్ళిపోతున్నారు సార్ ఇక్కడ నుంచి. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో నూతన పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవలే ప్రభుత్వం నూతన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. ఏపీపీఎస్సీ ద్వారా నూతన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 1180 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే జూన్ 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జారీ చేసిన నోటిఫికేషన్కు అనుబంధంగా కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని ఆదేశించింది. ఆయుష్, రెవెన్యూతో పాటు పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనుండగా మిగతా పోస్టులు వివిధ శాఖల్లో భర్తీ చేయనున్నారు. ఈ నూతన ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింప చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన అనంతరం నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక శాఖ నూతన పోస్టుల భర్తీకి అనుమతి కల్పించడం కీలకంగా మారింది. ఏపీలో నేటి నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. కేవలం 10% ఎగ్జిబిటర్లు మాత్రమే థియేటర్లు తెరవనున్నారు. నేడు ఇష్కు, తిమ్మరుసు చిత్రాలు విడుదల కానున్నాయి. వచ్చే నెల మొదటి వారానికి 30-40% హాళ్లు తెరుచుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో సినిమా థియేటర్లు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. సినీ ప్రేక్షకులతో మళ్లీ సందడిగా మారనున్నాయి. అయితే జూలై 8వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చునని చెప్పినప్పటికీ ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతిచ్చింది. శానిటైజర్లు, సామాజిక దూరం, మాస్కులు వంటి కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడిపించాలని ప్రభుత్వం సూచించింది. అయితే 50% సిట్టింగ్ సామర్థ్యంతో థియేటర్లు నడపడం తమకు నష్టమని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరుచుకోవడంతో ఎప్పటి నుంచో విడుదల కోసం ఎదురుచూస్తున్న చిన్న పెద్ద సినిమాలు విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన ఇష్క్తో పాటు పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కృష్ణా జిల్లా కంచికచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కంచికచెర్ల శివారు HP పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తులు కంచికచెర్ల మండలానికి చెందిన వారుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితిలో ఉన్నారని నవ్యంద్ర మోటార్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలపతిరావు అన్నారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆదుకోవాలని అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ, లారీ యజమానులు, డ్రైవర్ల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేది తమ అసోసియేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అసోసియేషన్లు చాలా తక్కువ ఉన్నాయి. పేరుకి లారీ ఓనర్ల అసోసియేషన్స్ అనేకం ఉన్నప్పటికీ లారీ ఓనర్ల సమస్య పైన లారీ ఓనరు ప్లస్ అసోసియేషన్ కూడా నిర్లక్ష్యం వహించి వాళ్లకున్నటువంటి నిరుత్సాహపడిపోయి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లపైన దౌర్జన్య కార్యక్రమాలపై నిరుత్సాహపడిపోయి ఇంతవరకు స్తబ్దంగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు బాధని భరించలేక ఆత్మహత్యల పరంపరలోకి వెళ్ళిపోవడం వలన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లారీ యజమానులందరినీ కూడా మనం ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా లారీ యజమానులు లేదా గూడ్స్ రవాణా వాహనదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన మేము చర్చించడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనటువంటి చట్టం మాకు అనుకూలంగా ఉన్నప్పటికీ జీవో నెంబర్ 551 వచ్చి 21 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఎక్కడ పడితే అక్కడ మా డ్రైవర్ పైన దౌర్జన్యం చేస్తూ 100,000 రూపాయలు, కోట్లల్లో కూడా ఈ దందా జరుగుతూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి అధికారులు కూడా దీనిపైన శ్రద్ధ పెట్టి ఈ జీవో నెంబర్ 551 23/3/2003 వచ్చింది. దీనిపైన 2006లో మాకు అప్పట్లో బలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీసుకురావడం జరిగింది.
ఇది అమలు చేయని కారణంగా వాళ్ళంతా కూడా మళ్ళా దీన్ని హైకోర్టుకి సబ్మిట్ చేయగా 2009లో మాకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది. అయినా ఇప్పుడు 2021 వచ్చినా కూడా మాకు ఇంకా ఈ జీవోని అమలు చేయకుండా మమ్మల్ని మా డ్రైవర్ని ఇబ్బంది పెడుతూ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి వరకు ప్రతి బండి నుంచి ప్రతిరోజు 600 రూపాయలు 500 రూపాయలని వాళ్ళ ఇష్టానుసారం ఆ రేట్లు పెట్టుకొని వసూలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెడను నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న వ్యక్తి ఓ వివాహితపై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలికి సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఎదురు తిరిగింది. దీంతో సదరు వాలంటీర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. సంక్షేమ పథకాలు అందిస్తానంటూ ఓ గ్రామ వాలంటీర్ వివాహితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన పెడను నియోజకవర్గంలో జరిగింది. వివరాల్లోకి వెళితే బంటుమిల్లు మండలం జానకిరాంపురంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న రాజులపాటి చంద్రశేఖర్ సంక్షేమ పథకాలు అందిస్తానంటూ గుబ్బల విజయలక్ష్మి ఇంటికి ఆమె భర్త లేని సమయంలో వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ప్రతిఘటించిన ఆ మహిళపై సదరు వాలంటీర్ దాడికి పాల్పడ్డాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన భర్తకు బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. దీంతో విజయలక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి వాలంటీర్ని అడగ్గా వాలంటీర్ రాజులపాటి చంద్రశేఖర్ విజయలక్ష్మిపై దాడి చేసి గాయపరిచాడు. విజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు బంటిమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవ్వాతాతలు మరువలేని కంటి వెలుగు కార్యక్రమం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నెరు గ్రామం హరిజనవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేసి కళ్ళజోళ్లను వైద్య సిబ్బంది అందజేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామం హరిజనవాడలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం తెన్నేరు గ్రామంలో జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పలువురు అవ్వాతాతలు పాల్గొన్నారని గ్రామ సర్పంచ్ ఎలీషా తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన అవ్వాతాతలకు అవసరమైన వారికి కళ్ళజోళ్లు రాయడం, మందులు రాయడం జరిగిందని, శుక్లాలు ముదిరిన వారిని డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డైరెక్టర్ ఈఎస్ఎన్ మూర్తి ఆదేశాల మేరకు హాస్పిటల్కు పంపించడం జరిగిందని ఆప్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం తిరుపతమ్మ, సుగుణకుమారి, ఆశ, విజయరాణి, సుధారాణి, సురేఖ పాల్గొన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాతృభాషలో విద్యార్జన వలన ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. నూతన జాతీయ విద్యా విధానం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కార్బన్ మొబైల్, సీఎం జగన్ను మర్యాద పూర్వకంగా కలిసి వెల్లడించిన సమస్త ప్రతినిధులు. అట్టహాసంగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం, పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్న మంత్రులు. కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ను కలిసిన టీడీపీ నేతల బృందం కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ ఫిర్యాదు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.